టీవీ పెట్టకుంటా బొమ్మ కనబడాలంటే కనబడతదా? చార్జింగ్ పెట్టకుంటా ఫోన్ వస్తలేదంటే వస్తదా? దవాఖానకు పోకుంటా వైద్యం చేస్తలేరంటే ఎట్లుంటది? పరీక్ష రాయకుంటా మార్కులు వేస్తలేరంటే ఇంకెట్లుంటది? బ్యాంకుకు దరఖాస్తు పెట్టకుంటేనే లోన్ ఇస్తలేరంటే చెల్లుతదా? ఏటీఎం మిషన్ల కార్డ్ పెట్టకుంటేనే పైసలు వస్తలేవంటే వస్తాయా? సేమ్ గీ ముచట సూత గట్లనే ఉన్నదబ్బా. ఫారెవర్ రైతులంటే మన సర్కార్కి ఎంత పాయరం అంటే ఆనలు రాని, వరదలు రాని, పంటలన్నీ కొట్టుకుపోని, కష్టాలు రాని, నష్టాలు రాని, అప్పులు పెరిగి కాలం చేయని, లైట్ తీసుకునే అంత పాయిరం. అవు మరి వరదలతోని 15 లక్షల ఎకరాల 2500 కోట్ల దాకా పంట నష్టపోతే ఇప్పటిదాకా ఎవ్వలకి ఏ కన్నా ఇయ్యలే. అగో మనోళ్ళు ఇయ్యకుంటేంది, సెంటర్ వాళ్ళు ఇస్తేమాయే అంటురులే. వాజీవే కానీ ఈటికెళ్లి రిపోర్ట్ పోతే కదా ఆడికెళ్లి పైకం పంపేది. ఎంత నష్టమైంది లెక్కేసి కాగితం పంపిస్తా, ఎంక్వైరీ చేసి పైసలు ఇస్తారు. ఎప్పుడైనా నడిచేది గీదే. కానీ మనోళ్ళుగ్గ వివరాలే పంపుతలేరు ఢిల్లీకి. 10 రాష్ట్రాలు లెక్కలు రాసి సెంటర్ లోకి పంపితే అందాల్సిన సాయం అందుతుందట. మనోళ్ళకేమో గా తీరువాటం లేదు. ఆనలకు వరదలకు నష్టమైతే ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్రాలే రైతులకు కొంత పైకం ఇయ్యాలి. కానీ తెలంగాణ వచ్చినాక కుక్క పారిచ్చి అటెనక చేతులు దులుపుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ మన కాడ అమలు చేస్తలేరు. అది చేస్తే పంట నష్టం అయితే పైసలు వస్తాయి. అంటే సెంటర్ వాళ్ళకు రిపోర్ట్ పంపరు, మనోళ్ళు ఇయ్యాల్సింది ఇయ్యరు, రావాల్సింది తీసుకోరు. రైతు బంధు ఒక్కటిచ్చి కడమయాన్ని కటింగ్ చేసిండ్ర అన్నట్టు. హీగేముంది, అప్పుల బాధ కేగలేక ఏడాదిలే 400 మంది రైతులు బలిమికి పానాలు తీసుకున్నారు. ఇట్లా జీవిడ్చినా కౌలు రైతులకు ఏ కణా రాదు. ఏమన్నా అంటే సెంటర్ వాళ్ళు పైసలు ఇస్తలేరు అంటారు. అడిగే కాడ అడగకుండా గిట్లున్నది రైతు సర్కార్ అని చెప్పుకునేటోళ్ళ రాజకీయం.